అందరికీ నమస్కారం. మానవుడు చేయకూడని ధర్మాలు అవేమిటో తాళపత్ర నిధిలో చూసి కొన్నింటిని తెలుసుకుందాం. పరిగెత్తేవారికి, ఆవులించేవారికి, తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీ స్నానము, సముద్ర స్నానము చెయ్యరాదు. అలాగే క్షవరము, పర్వత ఆరోహణము చేయరాదు. స్త్రీలను కాటుక పెట్టుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు చూడరాదు. ఉదయించే, అస్తమించే సూర్యుణ్ణి నీళ్లలోనూ అద్దంలోనూ చూడరాదు. తన నీడను తానే నీటిలో చూసుకునుట, రాత్రిపూట చెట్ల ఆకులను కోయుట, రాత్రిపూట బావిలో నీళ్లు తోడటం చేయరాదు. తలకు, శరీరానికి నూనె రాసుకొని మలమూత్రాలు విడవరాదు. భోజనం చేస్తున్న భార్యను, ఆవలిస్తున్న భార్యను, తుమ్ముతున్న భార్యను చూడరాదు. అలా చూడాల్సి వస్తే వెంటనే పక్కకు తిరగాలి. చతుర్దశి నాడు క్షీరము, అమావాస్య నాడు సంసార సుఖాన్ని గూర్చి మర్చిపోవాలి. అలాగే మలత్రాడు లేకుండా మగవాడు ఎట్టి స్థితిలోనూ ఉండరాదు. గుమ్మడికాయను స్త్రీ ఎలా పగలగొట్టకూడదు, దీపాన్ని పురుషుడు ఆర్పకూడదు. నీళ్లు త్రాగే జంతువులని, పాలు తాగుతున్న దూడను అదిలించరాదు. శ్రీమాత్రే నమః.